సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్ట్ బ్లెయిర్. సో మళ్ళీ మనం ఎక్కడెక్కడో తిరిగి నాతండమా మిడిల్ అండ్ మన షిప్లు అని చెప్పి రోజన్ స్మిత్ ఐలాండ్ అని చెప్పి ఎక్కడెక్కడో తిరిగి అట్ లాస్ట్ పోర్ట్ బ్లెయిర్ అయితే చేరుకున్నాము. సో టైం వచ్చి ఇప్పుడు ఎగ్జాక్ట్ 6:10 అయితే అవుతుంది. ఈరోజు మన ప్లాన్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి హావ్లాక్ ఐలాండ్స్ అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి హావ్లాక్ ఐలాండ్ వెళ్ళాలంటే మనకి లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ బోట్స్ ఉంటాయి, ప్రైవేట్ ఉంటాయి. అందులో నేను ప్రైవేట్ తీసుకున్నాను అనమాట, మ్యాక్రూజ్ అనేది అయితే తీసుకున్నాను. సో మీరు కూడా ఇన్ కేస్ వస్తే మీరు వీటి టికెట్స్ అయితే అడ్వాన్స్గా ఆన్లైన్లో తీసుకోవచ్చు అనమాట. వెబ్సైట్ సంబంధించిన లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను హావ్లాక్ వెళ్ళడానికి వచ్చిన రోజే అంటే 1 వీక్ బ్యాకే నేను టికెట్స్ బుక్ చేసి పెట్టుకున్నా. ఆ రోజు నేను వెళ్తే లాస్ట్ సీటు నాకు దొరికింది. అట్లీస్ట్ మనకి 2 to 3 డేస్ ముందలైనా బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి టికెట్స్. ఆ ముందల రోజు అయితే 100% దొరకవు నాకు తెలిసి. అందులో ఇప్పుడు అక్టోబరు, నవంబర్, డిసెంబర్ ఇదంతా మెయిన్ టైం కాబట్టి అస్సలు దొరికే ఛాన్సెస్ లేవన్నమాట. సో అడ్వాన్స్గా దొరికాయి కాబట్టి నాకు సరిపోయింది. నాకు ఇక్కడ నుంచి టికెట్ వచ్చేసి 1500+ పడింది అనమాట. అంటే 1300 టికెట్, 200 జిఎస్టీ ఛార్జెస్ ఏమో, 1500 రూపీస్ పడింది రఫ్గా. సో నాకు బోట్ వచ్చేసి 8:00 ఉంటుంది. ఇక్కడ నుంచి 1.5 అవర్ జర్నీ ఉంటుంది హావ్లాక్కి. 8:00 ఇక్కడ ఎక్కితే 9:30 కాడ దింపుద్ది. మనం ఒక 30 మినిట్స్ ముందలే చెక్ ఇన్ అవ్వాలి. చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్. 7:30 కల్లా మనం ఆడ ఉండాలి. సో టైం వచ్చేసి ఇప్పుడు 6:10 అయితే అవుతుంది కదా. ఇక్కడ నుంచి బయలుదేరేసరికి ఒక 45 మినిట్స్ 50 మినిట్స్ అయితే అయింది. సో ఈరోజు వచ్చేసి మనం ఇక్కడ ఏదో ఒక ఆటో పట్టుకొని అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ అన్న వదిలిపెట్టేవారు కానీ కాకపోతే అన్న ఈరోజు మెయిన్ ల్యాండ్ వెళ్తున్నారు, అంటే మన దగ్గరికి వస్తున్నారనమాట. చిన్న వర్క్ ఉంది సడన్గా, అందుకని అన్న అయితే రాలేకున్నారు. మీరు మళ్ళీ ఎప్పుడన్నా రిటర్న్ వచ్చేది అదే, ఇంకా అన్న వచ్చే టైంకి నేను కూడా మెయిన్ ల్యాండ్కి వచ్చేసి ఉంటా. సో అది ఇంకా మన వ్లాగ్స్లో అన్న అయితే బై బై చెప్పాలి. సో థ్యాంక్ యూ అన్న. సో అది మ్యాటర్ అయితే ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా అయితే స్టార్ట్ అయిపోతాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా మిగతా విషయాలన్నీ వెళ్తూ దారిలో అయితే మాట్లాడుకుందాం. సో గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం. మనం రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటాం, మనకి ఎప్పుడు ఫ్రెష్ ఫీలింగ్ ఉండాలంటే మన చెక్ లిస్ట్లో అయితే ఖచ్చితంగా పర్ఫ్యూమ్ అనేది ఉండాలి. సో పర్ఫ్యూమ్స్ అయితే చాలా రకాలు ఉంటాయి, బట్ నేను రీసెంట్గా ద మ్యాన్ కంపెనీ పర్ఫ్యూమ్ అయితే ట్రైల్లో తీసుకున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుంది. అసలు దీని ఫ్రేగ్రెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇది లో కాస్ట్ అనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, మీతో షేర్ చేసుకుందామని అయితే ఇప్పుడు మీకు చెప్తున్నాను. దీన్ని ఎందుకు తీసుకోవాలంటే ఇది వచ్చేసి 0 గ్యాస్ ఫ్రేగ్రెన్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి లాంగ్ లాస్టింగ్. అండ్ ఆల్సో ఇది వచ్చేసి మన డైలీ యూస్కి అయితే చాలా బాగుంటుంది. సో దీన్ని యూస్ చేయగానే మనకి ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో దీన్ని అయితే తప్పకుండా నా నెక్స్ట్ రైడ్కి అయితే తీసుకెళ్తాను. సో నేను ఈ ప్రోడక్ట్ వచ్చేసి ట్రెల్ యాప్లో అయితే తీసుకున్నాను. సో ప్రెసెంట్ ట్రెల్లో మెగా ఫెస్టివల్ సేల్ అయితే జరుగుతుంది. ఇందులో మనకి అప్ టు 75% డిస్కౌంట్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ ఆల్సో ట్రెల్ వచ్చేసి వీడియో కంటెంట్ ప్లాట్ఫామే కాకుండా ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కూడాను. సో ట్రెల్లో మనకి ఇది ఒకటే కాదు, ఇంకా చాలా రకాల ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ ఆల్సో 0 డెలివరీ ఛార్జెస్ అండ్ మినిమం కార్ట్ వాల్యూ అంటూ ఏమీ ఉండదు. అండ్ మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఒక స్పెషల్ డిస్కౌంట్. మన కూపన్ కోడ్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మీరు కనుక మన కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు 25% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇంతకన్నా బెస్ట్ డీల్ అయితే మనకి ఎక్కడ దొరకదు. సో కింద డిస్క్రిప్షన్లో అయితే ఈ ప్రోడక్ట్ లింక్ ఉంటుంది, ఒకసారి అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఆల్సో ట్రెల్లో చాలా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. ఒకసారి అయితే యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా చెక్ చేయండి, మీకు మంచి డీల్స్ అయితే దొరకవచ్చు. ఇంక డైరెక్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి అయితే వచ్చేయండి. సో మొత్తానికి మ్యాక్రూ షిప్నెక్ కావాలంటే మనం హ్యాడో జెట్టీకి రావాలి. నేను ఇప్పుడు వచ్చేసి హ్యాడో జెట్టీకి అయితే వచ్చానమాట. ఇక్కడికి వచ్చాక ఒక పెద్ద క్యూవే ఉంది. నాకు ఇంకొక 40 మినిట్సే ఉంది షిప్కి. సో నన్ను ఎలో చేయండి అనేసరికి కొంచెం త్వరగా ఎలో చేసేసారు. సో ఇప్పుడు వెళ్ళి మనం లోపలైతే షిప్ ఎక్కాలి మ్యాక్రూస్. సో మొత్తం ఇందులో 3 క్లాసెస్ ఉన్నాయన్నమాట, ప్రీమియము, డీలక్స్, రాయల్. సో ప్రీమియం వచ్చేసి 1500, డీలక్స్ వచ్చేసి 2500, రాయల్ వచ్చేసి 3300 ఏమో. సో నేను వచ్చేసి ప్రీమియం తీసుకున్నా 1500 రూపీస్ది. సో ఇదే మన మ్యాక్రూస్ షిప్. దీంట్లో నెక్కి 1.5 అవర్ ట్రావెల్ చేయబోతున్నాం. చాలామంది వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని అంటున్నారు. చూద్దాం, హోప్ అట్లాంటి అయితే ఏం అవ్వకూడదని కోరుకుందాం. నేను ఫస్ట్ టైం ఎక్కుతున్నా, అసలు క్రూజ్ అనేది నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఎక్కుతున్నా. చూద్దాం ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్. సో ఫైనల్లీ హావ్లాక్ ఐలాండ్కి అయితే రీచ్ అయిపోయాము. పేరు హావ్లాక్ అని అలవాటు అయిపోయి అక్కడ పిలుస్తున్నాను. కానీ మామూలుగా దీని పేరేంటంటే స్వరాజ్ దీప్ ఐలాండ్ అనమాట. అంటే ఈ మధ్య మార్చారు స్వరాజ్ దీప్ ఐలాండ్ కింద అఫీషియల్లీ. ఎక్కడ చూసుకున్నా మనకి స్వరాజ్ దీప్ ఐలాండ్ అనే ఉంటుంది, కానీ హావ్లాక్ ఐలాండ్ అని అయితే ఎక్కడ ఉండదు. ఒకసారి వ్యూ చూడండి, ఎక్సలెంట్ ఉంది కదా.
కయ్యే డిఫరెంట్ లుక్ ఉంది అసలు. సో టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అవుతుంది, ఎగ్జాక్ట్లీ 1 hour 45 minutes తీసుకొచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ వేయించుకొని ఇంక వెళ్ళిపోవడమే. వీళ్ళేం మనుషులు రా ఆయన ఎంట్రీ కోసం పోతే. ఆప్ సింగిలే, ఎక్కడ చూసినా క్రూజ్ ఎంట్రీ అప్పుడు కూడా ఆప్ సింగిలే, ఎగ్జిట్ అప్పుడు కూడా ఆఫ్ సింగిల్ హే, ఇక్కడ స్వరాజ్ దీప్ ఎంట్రన్స్ అప్పుడు కూడా ఎంట్రీకి ఇస్తుంటే ఆఫ్ సింగిల్ హే, విచిత్రంగా చూస్తున్నారు. ఏం ఒక్కని రాకూడదా నేను? సో ఇది మనకి రఫ్గా ఎటు ఏరియల్గా ఎటు చూసుకున్నా ఒక 5 kilometers కూడా ఉండదు. రోడ్డు మార్గం అయితే ఎటు నుంచి ఎటు పోయినా ఒక 10-15 kilometers కూడా ఉండదు అనమాట. ఇప్పుడు ఫస్ట్ మన టాస్క్ ఏంటంటే బయటికి వెళ్ళి ఒక స్కూటీ ఎత్తకాలి అండ్ ఒక హోటల్ ఎత్తకాలి. ఏందయ్యా ఇది నేను చూడాల, ఈ పద్ధతి బాగుంది. మామూలుగా ఉండకూడదు, మామూలుగా ఉండకూడదు అనమాట. సో హ్యావ్లాక్లో మొత్తానికి బైక్ రెంట్ అయితే తీసేసుకున్నాం, ఇదే హోండా నావి. సో యాక్చువల్లీ యాక్టివాలు ఉన్నాయి, బట్ ఒకటి వచ్చేసి రిపేర్ అంట, ఇంకోటి వచ్చేసి బాగానే ఉందని అన్నాడు. కాకపోతే ఎప్పుడు యాక్టివాలు ఏం తోలుతుంది చెప్పండి, అందుకే ఈసారి నావి ట్రై చేద్దామని అయితే నావి తీసుకున్నా. ఇదే మన బైక్, భలే ఉంది కదా చిన్నదిగా క్యూట్గా చూడడానికి. ఇంకా నెక్స్ట్ 2 days మనం దీంట్లోనే తిరిగేది. సో 400 rupees తీసుకున్నారు పర్ డేకి. నేను 2 days ఏడే ఉంటున్నాను కాబట్టి 2 days తీసేసుకున్నా, మర్చిపోయి దీనికి కిక్ సెల్ఫ్ లేదు. ఒరే ఏంద్రా ఇది స్టార్ట్ కావట్లా, ఫుల్ రేజీ కిక్ కొట్టే జమ్మని ముందరికి లాక్కెళ్ళింది. మర్చిపోయా దీనికి గేర్లు ఉండవు, గేర్లు బండ్ల దోలేమంటే ఇంకంతే. ఒరే 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 సూపర్, మామూలుగా ఉండకూడదు. వెల్కమ్ టు మోటో వ్లాగ్ ఆన్ హోండా నావి ఆన్ హ్యావ్లాక్ ఐలాండ్. సేమ్ ఇది నాకు తెలిసి యాక్టివా ఇంజనే, కాకపోతే లుక్ మారద్ది అంతేను. ఇదేందో రకరకాలుగా ఉంది తోలుతుంటే, పికప్ లేదు ఏం లేదు. వాడు దీనికి సెల్ఫ్ లేదని అన్నా కూడా నాకు ఇదే కావాలని అడిగా. రూమ్స్ అవైలబుల్. సో చాలానే ఉంటాయి హ్యావ్లాక్లో రూమ్స్, దిగులే లేదు. అందులో ఈరోజు సండే కాబట్టి చాలా వరకు ఫుల్ అయిపోయి చాలా రేట్స్ పెంచేస్తున్నారు. కాకపోతే అరే స్కూబా డైవింగ్ బుక్ చేయాలి, ఈవినింగ్ వద్దాం. కాకపోతే మనం ఎప్పుడన్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇట్లాంటి చోట్లకి వచ్చినప్పుడు బీచ్ దగ్గరలో రూమ్ తీసుకోవాలి. సో ఒక చోట అయితే ఆల్రెడీ మాట్లాడేసి ఉన్నాను, అక్కడికి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకోవాలి. కొంచెం కాస్ట్లీ ఇక్కడ రూమ్స్, బట్ మనకైతే ఆప్షన్ లేదు, తప్పదు పెట్టుకోవాలి. అయ్యి భలే ఉంది ఇది క్రేజీగా, దీన్ని సరిగ్గా మెయింటైన్ చేస్తుంటే ఇల్లు ఇంకా సూపర్ ఉండుండేది. యాక్సిలరేటర్ వైర్ చాలా టైట్గా ఉంది, లాగుతుంటే పికప్ లేదు. ఇంకంతే రెంటెడ్ స్కూటీస్ అంటే వీళ్ళు కరెక్ట్ మెయింటైన్ చేయట్లేదు ఎటు పరిస్థితిలో. సో పెట్రోల్ బంక్ వచ్చేసాం, చూద్దాం ఏడంతో. 87 liters అంటే అండమాన్ కన్నా 2 rupees ఎక్కువ, ఐ మీన్ పోర్ట్ బ్లేయర్ కన్నా 2 rupees ఎక్కువ. భయ్యా 200, ఇదేంటరా ఆయన 200 ఫుల్ అయిపోయింది బండి, ఇంకొకటి కానీ 2 liters కానీ పట్టద్దు, అంతే ఎక్కువ కూడా పట్టదు. ఏదేమైనా కొంచెం రెంట్ తక్కువే చెప్పాలంటే 400 అంటే రీజనబుల్. నేను ఒక 700-800 అన్న బాగుతారు అనుకున్నా వీకెండ్ కదా, అందులో ఇదంతా హాలిడేస్ టైము, కానీ 400 తీసుకున్నారు. నేను ఇంకా ఏం బ్యార్గెన్ చేయలే ఇచ్చేసా, ఇంకా ఆఫ్ సీజన్ వస్తే 300 కూడా ఇచ్చేసేటట్టున్నారు. గూగుల్ మ్యాప్ పెట్టుకుందాం. గేర్లెస్ వెహికల్ ఉంటే ఇది అడ్వాంటేజ్, ఓ చేత్తో బండితో వెళ్తా ఓ చేత్తో ఫోన్ పెట్టుకొని చూసుకోవచ్చు. రాధానగర్ బీచ్, రైట్ సైడ్ 8.7, కాలాపత్తరు లెఫ్ట్ 6. మెయిన్ హ్యావ్లాక్ ఈ రెండే, రాధానగరు కాలాపత్తరు అండ్ ఎలిఫెంట్, ఈ 3 beaches కవర్ చేద్దాం కుమ్మేద్దాం. కానీ ఏదేమైనా ఆ పోర్ట్ బ్లేరు నార్త్ అండమాన్ మిడిల్ అండమాన్ కన్నా ఇక్కడ హ్యూమిడిటీ ఒక రేంజ్లో ఉంది, మామూలుగా కాదు. ఆగితే ఉడికిపోతున్నాం అట్లుంది. ఒరే 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 దీని వచ్చితే ఊపుతుంది. ఏ కన్నాకు అంత కమర్షియల్ అనిపించట్లే హ్యావ్లాక్, అంత కూల్గా ఉంది. నేను అంత హడావిడిగా రచ్చరచ్చగా ఉంటుంది అని అనుకున్నా, కానీ అందేం లేదు. మామూలుగా ఎక్కడ బైక్ రెంట్ తీసుకున్నా మన ఐడి ప్రూఫ్ ఒకటి వాళ్ళ దగ్గరే పెట్టేసుకుంటారు, కింద నుంచి పైదా చూసిస్తారనమాట ఇటు తిరిగి తెచ్చిస్తాడా లేదా అని అన్నట్టు. కానీ ఇక్కడ అసలు ఏం లేదు, ఎందుకంటే ఈ హ్యావ్లాక్ ఐలాండ్ నుంచి బండి కొట్టేయాలన్నా కూడా బయటికి తీసుకెళ్లలేరు, చచ్చినట్టు ఏడే తిప్పుకోవాలోడు కొట్టేసినా కూడా. సో ఎట్లేదన్నా దొరికిపోతాడు, అందుకే మన డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ నోట్ చేసేసుకొని మళ్ళీ మన డ్రైవింగ్ లైసెన్స్ మనకే ఇచ్చేస్తారు తిరిగి. సో ఇవన్నీ బీచ్ రిసార్ట్సే, పక్కనే మనకి బీచ్ లెఫ్ట్ సైడ్ పక్కనే ఈడ ఆడో రిసార్ట్ కూడా. సో శాంగ్లియాస్ రెస్టారెంట్కి, సో శాంగ్లియాస్ రిసార్ట్కి వెళ్ళాను నేను. అక్కడికి వెళ్తే రూమ్స్
ఈ రోజు మాత్రమే ఉన్నాయంట, రేపటికి ఫుల్ బుక్ అంట. ఒక గ్రూప్ వస్తున్నారు, వాళ్ళు మొత్తం బుక్ చేసేసుకున్నారని అయితే చెప్పారు. ఈ రోజు కీయగలమని అన్నారు. మళ్ళీ ఈ రోజు ఒక రూము, రేపు ఇంకో దగ్గరికి మారి ఇన్ని పంచాయతీలు ఉండకూడదు అని అయితే షాంగ్లీస్ అనుకోని పక్కనే అదుగుంట, అది షాంగ్లీస్ రిసార్ట్. ఇది వచ్చేసి గ్రీన్ వ్యాలీ రిసార్ట్ అన్నమాట. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి, ఇది గ్రీన్ వ్యాలీ రిసార్ట్. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. అల్లాడ బీచ్ ఉంది, జస్ట్ 1 మినిట్ వాక్ అంతే బీచ్లోకి. ఇక్కడైతే రూమ్ తీసుకున్నా. సో నాకు వచ్చేసి ఏసీ రూమ్ 1000 రూపీస్ పడింది అంతే. సో రూమ్ అంటే రూమ్ లుక్ అంతా ఆసమ్ అని చెప్పను. రూమ్ లుక్ 10 out of 3 అనమాట అంతే. కానీ ఏసీ ఉంది, మంచి బెడ్ ఉంది, బెడ్ చాలా మెత్తగా ఉంది, ఏసీ ఉంది. ఇంకా రూమ్ లుక్ పరంగా చూసుకుంటే అంత తోపేం లేదు. 1000 రూపీస్కి ఏసీ అంటే అది ఇక్కడ హ్యావ్లాక్లో, అది వీకెండ్స్ టైంలో చాలా అంటే చాలా బెటర్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను డ్రోన్ ఫ్లై చేస్తున్నా. ఖచ్చితంగా ఈ రిసార్ట్ని బీచ్ని అయితే డ్రోన్ షాట్స్ తీద్దాము. డైరెక్ట్ డ్రోన్ వ్యూలోకి అయితే వచ్చేయండి, డ్రోన్ షాట్స్ అయితే చూసేయండి. డ్రోన్ షాట్స్ తీసిన తర్వాత ఫుడ్ తినడానికి అయితే వెళ్దాం. హోటల్లోనే ఫుడ్ అయితే తినేస్తున్నాం. రెస్టారెంట్ కూడా ఉంది. నాన్ వెజ్ థాలీ చెప్పానమాట, పప్పు, ఇది ఫిష్ కర్రీ అనమాట, ఫిష్ కర్రీ టైప్ వచ్చింది. అండ్ ఇదేదో తాలింపు, నాకు వెజ్ ఐటమ్స్ ఎక్కువ తెలియవు. ఈ తాలింపు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అండ్ 2 రోటీ పడం, రైస్ ఇదన్నమాట మొత్తానికి. సో గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ హ్యావ్లాక్. దీన్ని స్టార్ట్ చేయడం ఒక పెద్ద టాస్క్, ఏదో కామెడీగా ఉంటుంది అని తీసుకున్నా కానీ ఇది 5-6 కిక్కులు కొడితే కానీ స్టార్ట్ కావట్లే. కొట్టి కొట్టిన కాలు పోయేటట్టుంది. అమ్మ 10 కిక్కులు కొడితే కానీ స్టార్ట్ కాల. హ్యూమిడిటీ ఒక రేంజ్లో ఉంది ఇక్కడ. ఈ హ్యూమిడిటీకి ఈ కిక్కులు కొట్టేదానికి సరిపోయింది ఈరోజు. సో ఫస్ట్ ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే, ఇది కూడా రిసార్ట్ చూపిస్తా, ఇదే గ్రీన్ వ్యాలీ రిసార్ట్ కనిపిస్తుందా, ఇదే నేను తీసుకున్నది. ఫస్ట్ ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే రాధానగర్ బీచ్ వెళ్ళాలి. సో టైం వచ్చేసి ఇప్పుడు 3:30 అవుతుంది, 4:30 కల్లా ఇక్కడ సన్సెట్ అయిపోద్ది. సో సన్సెట్ రాధానగర్ బీచ్ నుంచి అయితే మీకు చూపిస్తాను. దానికంటే ముందు ఫస్ట్ రేపు మార్నింగ్ స్కూబా డైవింగ్కి వెళ్ళాలి. ఎప్పుడన్నా స్కూబా డైవింగ్ చేయాలనుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అండమాన్లో మార్నింగ్ 7 to 9 మధ్యలో అయితే బాగుంటుంది స్కూబా డైవింగ్ చేయడానికి. సన్లైట్ కరెక్ట్గా పడుతుంటుంది కాబట్టి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. దానికి బుకింగ్కి అయితే వెళ్తున్నా. యాక్చువల్లీ అమౌంట్ ఎంత ఏంది ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడాకైతే చెప్తాను. ఇది భలే ఉందబ్బా బైక్, ఇతను తోడు కొనుక్కొని లోకల్లో తిరగచ్చు హ్యాపీగా. మా రిసార్ట్ పక్కనే ఈరోజు నేను హోటల్స్ చూసా. ఒక్కొక్కటి చూస్తే 18,000-20,000 ఉన్నాయి ఒక రోజుకి. నమస్తే అని అనుకున్నా నేను మనసులో. సో ఈ ఏరియా పేరు వచ్చేసి గోవింద నగర్ అనమాట. సో మ్యాక్సిమం చాలా వరకు బీచ్ పక్కన రిసార్ట్స్ కానీ హోటల్స్ కానీ అన్నీ ఏడైతే అవైలబుల్ ఉంటాయి మనకి. సో నేను వచ్చేసి ఇక్కడ బుక్ చేసుకున్నా డైవ్ అండమాన్. మీరు కావాలంటే ఎవరన్నా ఫోటో తీసి పెట్టుకోండి. సో స్కూబా డైవింగ్ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట, నేను మీతో బండ్లు వెళ్తూ డిస్కస్ చేస్తా. సో మొత్తం 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి లోపలికి తీసుకెళ్లి కొంచెం బోట్లో అక్కడ నుంచి డైవింగ్ చేయిస్తారు, అది వచ్చేసి 5,500 రూపీస్, బ్యార్గెన్ చేస్తే 5,000. అండ్ ఇంకోటి వచ్చేసి ఒడ్డులో నుంచి నడుచుకుంటూ లోపలికి తీసుకెళ్తారు అన్నమాట, అది వచ్చేసి 3,500. సో నేనైతే కొంచెం బ్యార్గెన్ చేసా. ఇటు ఏంది ఇన్ని బైక్స్ ఆగున్నాయి, ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది. సో నాకు వచ్చేసి 3,000 రూపీస్కే వచ్చింది అనమాట. మీరు కనుక కొంచెం గట్టిగానే బ్యార్గెన్ చేస్తే మీకు ఇంకా తక్కువకే రావచ్చు. ఇది సీజన్ కాబట్టి కొంచెం ప్రైజెస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి, అయినా కూడా 3,000 అంటే కొంచెం బెటరే. అది రేపు తెలుస్తుంది ఏ విషయం అనేది. సో రాధానగర్ బీచ్ లెఫ్ట్ సైడ్ 8 కిలోమీటర్స్.
ఇది వచ్చేసి మన హ్యావ్లాక్ లోనే మెయిన్ జంక్షన్ అన్నమాట. ఉన్నది నాకు తెలుసు ఒకే ఒక జంక్షన్ ఇదే. ఇటు పోతే రాధానగర్ బీచ్, అటు పోతే జెట్టి, ఇటు పోతే ఇంకా గోవిందనగర్ కానీ ఇటు సైడ్ వస్తాయి. సో టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 3:40 అవుతుంది. కరెక్ట్గా ఒక 1 అవర్ ఉందంటే సన్సెట్కి. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా రాధానగర్ బీచ్. ఇది వచ్చేసి మన ఏషియాలోనే 8th బ్యూటిఫుల్ బీచ్. సో హ్యావ్లాక్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది రాధానగర్ బీచ్ అనమాట. అయినా ఈ బండికి ఏంది, స్పీడోమీటర్ తప్ప ఇంకేమీ లేవు. న్యూట్రల్ లైట్ లేదు, ఫ్యూయల్ మీటర్ లేదు, ఏమీ లేదు. స్పీడోమీటర్, ఓడోమీటరు, హై బీమ్ లైట్, ఇండికేటర్ లైట్ అంతే. సింపుల్గా ఉంది బండి. ఏందిరా నాయన ఇది, 50 దాటితే ఆడే అడుగుపోతున్నాయి. ఆఖరికి మనం కొట్టే కొట్టుడికి ఆఖరి కొడికి హ్యాండిల్ మిగలద్దేమో వేయడానికి. ఎట్టలేదన్నా మనకి రాధానగర్ బీచ్ వెళ్ళడానికి మినిమం 20 మినిట్స్ పట్టద్ది. ఎంత ఫాస్ట్గా వెళ్ళినా రోడ్లు అయితే ఈరోజు ఖాళీగానే ఉన్నాయి. సో మొత్తం హ్యావ్లాక్లో 2 పెట్రోల్ బంకులు ఉన్నాయంట, ఒకటి వచ్చేసి గవర్నమెంట్ది, ఒకటి వచ్చేసి ప్రైవేట్ది. సో ప్రైవేట్ది వచ్చేసి నార్మల్ రేట్ కన్నా 7 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందంట పెట్రోల్. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు రష్గానే ఉండొచ్చు ఈరోజు బీచ్, ఎందుకంటే చాలా వెహికల్స్ వెళ్తున్నాయి. నేను ఇటు వెళ్తుంటేనే నా ముందు 10 కార్లు వెళ్ళాయి. ఇక్కడ కూడా మీరు గమనియండి, పోర్ట్ బ్లెయిర్లోనే అనుకుంటే ఇక్కడ కూడా మాస్క్ లేకుండా హెల్మెట్ లేకుండా ఒక్కడు రాడు బయటికి. రాధా బీచ్ స్ట్రైట్, తాజ్ రిసార్ట్ లెఫ్ట్. రీచ్డ్, రీచ్డ్, పార్కింగ్కి రీచ్డ్. బాగుంది, ఇక్కడ చాలా బాగుంది పార్కింగ్. జగా కిధర్ హే హమార గాడీ పార్క్ అనే కెలియే బ్రో. ఇక్కడ ఎక్కడ లేదు బ్రో ఖాళీ. వీళ్ళందరూ ఈ చిత్రంగా చూస్తున్నారనమాట. వీడి హెల్మెట్కి ఈ బండికి సంబంధం లేదు, ఎక్కడి నుంచి వచ్చేది వీడు అదేనైతే. అమ్మ ఇక్కడ దొరికిందిలే. వెల్కమ్ టు బ్లూ ఫ్లాగ్ బీచ్ రాధానగర్. సో ఇది పార్కింగ్. సో ఇక్కడ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడే ఒక కొబ్బరి బొండ తాగాను. అండ్ కొంచెం దూరం, జస్ట్ ఒక 5 మినిట్స్ వాక్ అయితే ఉంటుంది. వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. వెల్కమ్ టు రాధానగర్ బీచ్, ఏ బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్. బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ అంటే నాకైతే తెలీదు, మీ ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇక్కడ అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 8 వరకు వైల్డ్ లైఫ్ వీక్ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. మీరు అండమానులు ఎక్కడ తిరిగినా ఈ బోర్డులు అయితే చూడొచ్చు, వైల్డ్ లైఫ్ వీక్ అని. వెల్కమ్ టు రాధానగర్ బీచ్. నిజంగానే చాలా బాగుంది, రియల్లీ బ్యూటిఫుల్ ఉంది చూడడానికి. చూస్తున్నారు కదా మీరే, ఇక్కడ చాలా మంది స్విమ్మింగ్ చేస్తున్నారు. అలలు కూడా చాలా బాగా వస్తున్నాయి. నాకు ఇప్పుడే వెళ్ళిపోవాలని ఉంది సముద్రంలోకి చూస్తుంటే. నేనైతే ఇప్పుడు పోను, ఎందుకంటే రేపు మార్నింగ్ 7 మనం సముద్రంలోకి వెళ్ళి గంట ఉంటాం స్కూబా డైవింగ్. ఇదిగోండి సన్సెట్ అటు పక్క అవుతుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఓ మంచి లొకేషన్ చూసి ఒక చోట అయితే టైం లాప్స్ పెడదాం. అరే ట్రైపాడ్ అది తెచ్చుంటే బాగుండేది, ట్రైపాడ్ తీసుకురాలా నేను. సో సన్సెట్ అయితే అయిపోయింది, కొంచెం లైటింగ్ ఉందన్నమాట. సన్ అయితే మొత్తం కింద దిగిపోయారు. సో ఇంక ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం. ఆల్మోస్ట్ 1 అవర్ టైం స్పెండ్ చేసాం. టైం వచ్చేసి ఇప్పుడు 5 అవుతుంది ఎగ్జాక్ట్లీ. కరెక్ట్ గా 5 సన్సెట్ అయిపోయింది. సో అది ఇప్పుడైతే ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాము. టైం లాప్స్ కూడా మంచిగా వచ్చిందని అయితే అనుకుంటున్నా. యాక్చువల్లీ డ్రోన్ తీసుకురాలా, ఎందుకంటే హెవీ క్రౌడెడ్ ప్లేస్ కాబట్టి డ్రోన్ ఎగరేస్తే ఏమన్నా ప్రాబ్లం అయిద్దేమో అని చెప్పి తీసుకురాలేదన్నమాట. లేదంటే డ్రోన్ కూడా తెచ్చి మంచి మంచి షాట్స్ అయితే తీసుకుండేవాడిని. సో రేపు కూడా అయితే బ్లాగ్ బాగుండబోతుంది. సో ఇంకా రేపు మనం స్కూబా డైవింగ్ అదంతా ఉంది కదా, అక్కడికి తీసుకెళ్దాం డ్రోన్ ని. సో అది ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ ఇంకా మనం బైక్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మన బైక్ తీసుకొని హోటల్ కి అయితే రీచ్ అవుదాం. దాంట్లో ఒకటి 2 వర్క్స్ అయితే ఉన్నాయి, అవి చూసుకొని ఆ తర్వాత హోటల్కి అయితే రీచ్ అవుదాం. మీరు డైరెక్ట్ గోప్రవ్యూలు కలుసుకుందాం, గోప్రవ్యూకి అయితే వచ్చేయండి. అరే దీనికి ఇంతకు హెడ్ లైట్ ఉందా లేదా? అమ్మ హెడ్ లైట్ ఉందిలేండి, బతికిచ్చాడు. ఏయ్ భలే ఉంది దీని హెడ్ లైటా, నిజంగా చాలా బ్రైట్ ఉంది. పోర్ట్ బ్లెయిర్కి వెళ్ళిపోవచ్చు దీని మీద ఇంకా. సో రాధానగర్ బీచ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను కూడా ఏంటంటే ఎక్కువ హడావి వీడి పడితిరగట్లే అండమాన్ ట్రిప్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ప్రశాంతంగా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేస్తున్నా. ఇదేంద్రా నాయన 6 గంటలకి అర్ధరాత్రి లాగుందే, థంబ్నైల్ కూడా ఇదే పెడతా, అండమాన్లో అర్ధరాత్రి లేదంటే 6 గంటలకు అర్ధరాత్రి అని పెట్టాలి, భలే ఉంటుంది క్యాప్షన్. అరే అరే నాకైతే భలే నచ్చిందిరా ఈ బైక్, నిజంగా లవ్ ఇట్ అంతే. ఇందాక అర్ధరాత్రి అండమాన్లో అరాచకం అన్నా,
ఇప్పుడు అది నిజమైంది. టైం 8 అవుతుంది, నడు రోడ్లో ఆగిపోయింది. అన్నకు ఫోన్ చేశాను, స్కూటీ ఇచ్చిన అన్నకి ఆయన వస్తున్నాను అన్నాడు. వస్తే అవును వెళ్ళి బండి మార్చుకోవాలి.